చంద్రబాబు అక్రమ అరెస్టుని వ్యతిరేకిస్తూ టీడీపీ బీసీసీఎల్ రాష్ట ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో 46, 47, 48 డివిజన్లలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సైకిల్ ర్యాలీ చేపట్టారు. డివిజన్ల పరిధిలో సుమారు 4 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి జైల్లో భద్రత లేదని, సరైన వైద్య సేవలు అందించడం లేదని ఆరోపించారు. ఆయనకి వెంటనే స్పెషలిస్ట్ వైద్యులచే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సైకో పోవాలి. ఖండించాలి చంద్రబాబు అక్రమ అరెస్ట్ను.